ఆయనా 100 సంవత్సరాలు ఆయన ఆయన ఆరోగ్యం తోటి సుఖ సంతోషాల తోటి ఎత్తున ఆయన ఉండాలని మేమందరం కూడా మా ఎంపి సంతోషన్న గారు మా చైర్మన్లు మేయర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్లు అందరూ కూడా పొద్దున్నే వచ్చి రామలింగేశ్వర స్వామికి అందరం కూడా అభిషేకం చేసి దర్శనం చేసుకొని ఆయనను కూడా ప్రార్థించుకున్నాం ఏది ఏమైనా ఇలా తెలంగాణ వచ్చినాక ఒక చరిత్ర ఈ రోజు మనం కీసరగుట్ట కూడా మా సీఎం కేసీఆర్ గారు ఒక కోటి రూపాయలు ఇచ్చిండు గత 2 సంవత్సరాల సంది కూడా కరోనా వచ్చింది భక్తులు ఈసారి చాలా పెద్ద ఎత్తున ఒక 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి పెద్ద ఎత్తున మా పోలీస్ అధికారులు కానీ మా కలెక్టర్ కానీ మా అడిషనల్ కలెక్టర్ కానీ మా సర్పంచులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసిండ్రు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా అన్ని అరేంజ్మెంట్ చేసినాం ఈసారి ఫస్ట్ టైం ఆన్లైన్ టికెటింగ్ దర్శనం కూడా యాదాద్రి మాదిరిగా ఇక్కడ కూడా 500 రూపాయలు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని రావచ్చు వాళ్ళకి టైమింగ్తో సహా వస్తుంది అదే మాదిరిగా టెలిఫోన్ పే కూడా చేయవచ్చు ఉండిలా ఉండి కూడా టెలిఫోన్ పే చేసినాం అందరికి కూడా పాసులు చాలా ఇబ్బంది కాదు అనుకుంటున్నారు కానీ అందరికి కూడా దర్శనం అవుతుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఐడెంటిటీ కార్డే ఒక పాస్ ఒక సర్పంచ్ ఉన్నాడు ఆయన కార్డు చూపిస్తే ఆయన ఫ్యామిలీ మెంబర్ని అందరూ వదిలిపెడతారు సార్ ఇప్పుడు రిపోర్టర్ ఉన్నారు నీ ఐడెంటిటీ కార్డు నీ రిపోర్టర్ కార్డు చూపిస్తే నీ ఫ్యామిలీతో అందరూ వదిలిపెడతారు నీ ఐడెంటిటీ కార్డే నీ పాసు కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది కాదు ఇంకా కొంతమందికి ఇప్పుడు పాసులు కూడా ఇప్పిస్తా మా వాళ్ళందరూ కూడా ధర్మకర్తలు ఉన్నారు లీడర్లు ఉన్నారు పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తాం తప్పకుండా అందరికీ ప్రశాంతంగా దర్శనం అవుతుంది జై తెలంగాణ